అందరికీ నమస్కారం అండి ఓకే నా పొజిషన్ ఏంటండి సూపర్ పొజిషన్ ఇది అంటే మాకొక సినిమా రిలీజ్ ఈ జర్నీలో ఒక టూ డేస్ బ్యాక్ ఒక మంచి ఐడియా వచ్చిందండి అది అనౌన్స్ చేద్దామని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది ఇది విమెన్ రిలేటెడ్ ఐడియా అది ఇప్పుడు చెప్తాను కానీ ఈ ఐడియా మేము అనౌన్స్ అనౌన్స్ చేసేటప్పుడు మా పక్కన ఎవరుంటే బాగుంటుంది ఎవరి ద్వారా ఈ ఐడియా జనాల్లోకి వెళ్ళాలి అని మేము డిస్కస్ చేసినప్పుడు ఒక చిన్న మాకు అనురాగం టీం కూర్చొని ఒక డిస్కస్ చేస్తుంటే ఈ స్టేట్లో చాలామంది ఆడవాళ్ళకి ప్రాబబ్లీ అందరు ఆడవాళ్ళు ఎంతో ప్రేమించే గౌరవించే ఇన్స్ చూసి ఇన్స్పైర్ అయ్యే పర్సనాలిటీ ఎవరు ఇంటింటికి తెలిసిన పర్సనాలిటీ అంటే ఈ తెలుగోళ్ళకి తెలుగోళ్ళలో ఒక కేసీఆర్ గారు జగన్ గారు ఎంతమందికి తెలుసో అంతమందికి తెలిసిన పర్సన్ ఎవరు అని ఆలోచించినప్పుడు మాకు సుమగారి పేరు గుర్తు వచ్చింది ఎందుకంటే ఈవిడ తెలియని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు ప్రతి ఎక్కడ ప్రతి సినిమా హీరో తెలిసిన వాళ్ళకి సుమగారు తెలుసుంటారు అండ్ ప్రతి సినిమా హీరో మన వాళ్ళకి తెలుసు సో ఆవిడని చీఫ్ గెస్ట్లా పిలిచి ఈ అండ్ ఆవిడ బ్లెస్సింగ్స్తో ఆవిడ సపోర్ట్తో ఆవిడ వేదిక మీద ఉండగా చెప్పాలి అని మాకు అనిపించి మిమ్మల్ని పిలవడం జరిగింది మ్యామ్ అండ్ పిల్లవగానే వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్ రైట పద్మభూషణ్ సినిమా మీ అందరికి తెలిసినట్టుగానే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయిందండి అండ్ యాక్చువల్లీ మాకు బిగినింగ్లో షణ్ముఖ్ ప్రశాంత్ ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు అది చెప్పాక మేము స్క్రిప్ట్ చదివినప్పుడు తర్వాత సినిమా చేసేటప్పుడు తర్వాత సినిమా చేసుకుని మేము చూసినప్పుడు మాకొకటి చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటేనండి ఇది ఫ్యామిలీస్ అందరూ కలిసి చూడాల్సిన సినిమా అని అందుకే మేము మా క్యాంపెయిన్ మొత్తంలో మేము చెప్పడం కానీ మొత్తం కమ్యూనికేషన్లో మీరు దయచేసి ఫ్యామిలీస్తో రండి 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 అని రిక్వెస్ట్ చేశాము అలాగే చాలామంది ఫ్యామిలీస్తో రావడం జరిగింది మేము ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ ప్రీమియర్స్ చేసాము సినిమా రిలీజ్కి ముందు దానికి కూడా ఫ్యామిలీస్ రావడం జరిగింది వాళ్ళ రెస్పాన్స్ మేము పర్సనల్లీ టీం అందరం వెళ్ళి ట్రావెల్ చేసాము కాబట్టి ఫస్ట్ హ్యాండ్ వాళ్ళ రెస్పాన్స్ అంతా కూడా మేము చూసాము అసలు విమెన్ చాలా 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 ఎమోషనల్ అవుతున్నారు చాలా మూవ్ అవుతున్నారు చాలా ఇన్స్పైర్ అవుతున్నారు వాళ్ళతో వచ్చిన మెన్ను కూడా వాళ్ళ విమెన్ వాళ్ళ ఫ్యామిలీలో విమెన్ గురించి ఆలోచించి అరే ఇది కదా అని ఒక రియలైజేషన్ వస్తుంది అదేంటో మీరు సినిమా చూస్తే తెలుస్తుంది చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు సో అలాంటి రెస్పాన్స్ చూస్తూ మేము వచ్చాము అండ్ మార్కెటింగ్ కూడా అలానే ఫ్యామిలీస్తో చూడాలి అని చేశాం కానీ సెకండ్ ప్రీమియర్ హైదరాబాద్లో జరిగినప్పుడు అండి సినిమా అయిపోయింది ప్రసాద్స్లో సినిమా అవగానే మా మమ్మీ ఆడియన్స్లో కూర్చుని ఉన్నారు లాస్ట్ బట్ థర్డ్ లాస్ట్ బట్ ఫోర్త్ రోలో కూర్చొని సినిమా అవ్వగానే మా మమ్మీ మేమందరం సినిమా అవగానే ఫ్రంట్ డయాస్ మీదకి వచ్చేసాం స్క్రీన్ దగ్గరికి ఒకసారి ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పడానికి అండ్ మా మమ్మీని అక్కడ నుంచి లేచి నా వైపు పరిగెత్తుకుంటూ రావడం స్టార్ట్ చేశారు ఏంటి అని చూస్తే నేను హక్ చేసుకోవాలి అని నడవడం స్టార్ట్ చేశారు నేను మమ్మీని వాగు అని చెప్పి నేను ఆడియన్స్లోకి పరిగెత్తడం జరిగింది అండ్ ఒక ఇట్లాంటి ఒక ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ఆడిటోరియంలో సెంటర్లో ఆ ఐల్ మీద మా మమ్మీ నన్ను టైట్గా హక్ చేసుకుని చేయడం స్టార్ట్ చేసింది అది ప్రాబబ్లీ నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఇప్పటిదాకా మా మదర్తో అండ్ అలాంటి మూమెంట్ నాకు ఇచ్చిన మా టీమ్కి చాలా 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 థ్యాంక్ యూ అండి నాకు ఒక గ్రేట్ గిఫ్ట్ ఇచ్చారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ వండర్ఫుల్ మెమరీ విత్ మై మదర్ అది చూశాక అంటే మమ్మీ మేము మేజర్ సినిమా ముందు చేసాము షీ వాస్ ప్రౌడ్ ఆ మా కొడుకు ప్రొడ్యూస్ చేశాడని ప్రౌడ్ ఉండే మేజర్ అప్పుడు కూడా కానీ ఈసారి ఆ ప్రైడ్తో పాటు చాలా స్ట్రాంగ్ ఎమోషన్ చాలా స్ట్రాంగ్ బాధ ఆనందం అన్నిట్లా కలిపి మా మమ్మీకి వచ్చాయి ఇంటికి వెళ్ళాక కూడా ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడింది సో ఇంతలా విమెన్ని మూవ్ చేస్తుంది సినిమా రెస్పాన్సెస్లో చూసాము మా మమ్మీని చూశాను తర్వాత ఆడియన్స్ ఆల్మోస్ట్ ఒక పది పదిహేను థియేటర్ విజిట్స్ చేసాం ప్రతిరోజు మేము అందరం ఆఫీస్లో కూర్చోవడం ఏదో థియేటర్కి వెళ్ళిపోవడం టీం అంతా అక్కడ కూడా విమెన్ సుహాస్ని బ్లెస్ చేయడం సుహాస్కి దిష్టి తీయడం చాలా మంచి పాయింట్ చెప్పారు బాబు అండం ఇవన్నీ జరిగాయి ఇవన్నీ చూసి మాకేమనిపించింది అంటే ఈ సినిమా ఫ్యామిలీస్తో చూస్తున్నారు కరెక్టే కానీ ఇంకా చాలా విమెన్ చూడాలి అని మేము రియలైజ్ అయ్యాం ఎందుకంటే ప్రీమియర్స్ అప్పుడు కూడా చాలామంది చెప్పారు మొన్న త్రీ ఫోర్ డేస్లో కూడా మేము సినిమా థియేటర్కి వచ్చి చాలా రోజులు అయిందండి ఎన్నో సంవత్సరాల తర్వాత మేము ఈ సినిమాకి థియేటర్కి వచ్చాము అని చెప్పారు మాకు అప్పుడు అనిపించింది అవును చాలామంది చాలా రోజులు అయిపోయిన థియేటర్కి వచ్చి అండ్ ఇలాంటి సినిమాలు కూడా రావట్లేదని ఇలాంటి సినిమా వచ్చినప్పుడు అందరూ విమెన్ని ఎట్లా ఇళ్లల్లోంచి బయటికి తీసుకొ తీసుకొచ్చి థియేటర్లో ఈ సినిమా చూపించాలి అని ఒక ఆబ్జెక్టివ్తో మేము స్టార్ట్ అయ్యి ఫైనల్లీ ఏం డిసైడ్ అయ్యామంటే అండి రేపు రైటర్ పద్మభూషణ్ టీం విమెన్స్ వెన్స్డే అని చేయబోతున్నాం సో మేము ఏం చేస్తున్నామంటే ఏపీ తెలంగాణ అండ్ ప్రాబబ్లీ బెంగళూరులో కూడా ఒక థియేటర్లో ఒక థర్టీ ఎయిట్ థర్టీ నైన్ స్క్రీన్స్లో రేపు నాలుగు షోస్ అందరి విమెన్కి ఫ్రీగా చూపిస్తున్నామండి అంటే ఎప్పటి నుంచో థియేటర్కి రాని వాళ్ళు కావచ్చు ఈ సినిమా చూడాలనుకున్న వాళ్ళు కావచ్చు రేపు వాళ్ళ ఫ్యామిలీ హస్బెండ్స్ కావచ్చు పిల్లలు కావచ్చు ఆఫీస్లకి స్కూళ్ళకి స్కూళ్ళకెళ్ళపాక అమ్మాయిలు ఆంటీస్ అమ్మమ్మలు అందరూ రేపు మా థియేటర్కి వచ్చడానికి మేము ఏం చేద్దామని ఆలోచించి ఇది అనుకున్నామండి మేము చాలా గౌరవంగా చాలా ప్రేమతో ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరినీ రేపు మా థియేటర్స్కి ఇన్వైట్ చేస్తున్నామండి అందరూ తప్పకుండా వచ్చి ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాం అండ్ రేపు మేము వేసే థియేటర్స్ అన్నిటికీ కెపాసిటీ వచ్చేసి దగ్గర దగ్గర ఒక సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌజండ్ పీపుల్కి రేపు మేము చూపించే కెపాసిటీ ఉంది అమాంగ్ ద థర్టీ ఎయిట్ థర్టీ నైన్ థియేటర్స్ ఇన్ టూ దేర్ కెపాసిటీ ఇన్ టూ ఫోర్ షోస్ తీసుకుంటే సో రేపు అంద ఈ వర్డ్ ఆఫ్ కనుక అందరికీ రీచ్ అయ్యి అందరికీ అవేర్నెస్ వస్తే రేపు ఒక డెబ్బై వేల మంది ఈ సినిమా ఆడవాళ్ళు చూస్తారని మేము కోరుకుంటున్నాం అండ్ ఒక డెబ్బై వేల ఫ్యామిలీస్లో రేపు ఒక మీటింగ్ జరగబోతోంది సినిమా అయ్యాక సో అది నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అండ్ లాజిస్టిక్స్ విషయానికి వస్తే గీతార్ట్స్ వాళ్ళు మన డిస్ట్రిబ్యూట్ చేశారు గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ జిఎఫ్డి వాళ్ళు అండ్ వాళ్ళకి ఐడియా చెప్పగానే మనం మండే రోజు చాలా సపోర్ట్ చేసి థియేటర్స్ ఒక్కొక్కళ్ళతో మాట్లాడి ఇవన్నీ సార్ట్ చేశారు సో నేను కన్ఫ్యూజన్ ఉండకూడదని ఒక్కసారి ఒక టూ మినిట్స్ బోర్ అయినా ఒకసారి లాజిస్టిక్స్ చెప్తానండి మేము కొన్ని పాసెస్ ప్రింట్ చేసి అన్ని థియేటర్స్కి పంపించామండి ఇవి ఆ పాసెస్ సో రేపు ఒక ఇది సుమగా అన్వీల్ చేయాలి ఇప్పుడు బట్ లిక్ సో ఈ పాసెస్ మేము అన్ని థియేటర్స్కి పంపించామండి సో రేపు ఆడవాళ్ళు నేను ఇప్పుడు లిస్ట్ కూడా ఒకసారి చదివి వినిపిస్తాను మీకు కూడా ప్రెస్ నోట్తో పాటు లిస్ట్ ఆఫ్ థర్టీ ఎయిట్ థియేటర్స్ ఇస్తామండి ఈ థియేటర్స్కి వెళ్ళి కౌంటర్కి వెళ్ళగానే ఈ టికెట్ వాళ్ళ చేతిలో పెడతారు ఫ్రీగా ఇది వాళ్ళు తీసుకెళ్ళి గేట్ దగ్గర డోర్ దగ్గర చూపిస్తే ఇది చింపి వాళ్ళని లోపల కూర్చోబెడతారు కపుల్ ఆఫ్ థింగ్స్ అండి ఎవరన్నా గనక వాళ్ళ హస్బెండ్స్తో కానీ పిల్లలతో కానీ మెన్తో కానీ వెళ్తే వాళ్ళు టికెట్ కొనుక్కుంటారు ఆడవాళ్ళకి ఈ కూపాన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇద్దరు వస్తే ఒక ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వస్తే వైఫ్ ఫ్రీగా లోపలికి వెళ్తే హస్బెండ్ టికెట్ కొనుక్కుంటారు ఇంకా ఇది ఇది ఆన్లైన్ బుకింగ్లో ఇది లేదండి ఎందుకంటే మాకు లాజిస్టిక్స్ కుదరలేదు వెబ్ బుక్ మై మైషోర్లో పేటిఎంలో చేయడానికి సో ఇది ఆన్లైన్లో ఇది మేము చేయలేము ఓన్లీ థియేటర్ కౌంటర్స్ దగ్గర ఇది అవేల్ అవుతుంది ఫెసిలిటీ అండ్ వాళ్ళు అండ్ ఆబ్వియస్లీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో వాళ్ళు నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని సోల్డ్ అయ్యాయో చూసుకుంటారు ఒక థియేటర్లో ఐదు వందల సీట్లు ఉంటే రెండు వందల టికెట్లు అమ్ముడుపోతే మూడు వందల కౌంటర్లో దీనికి పెడతారు అంతవరకు ఫిల్ చేస్తారు తర్వాత ఆబ్వియస్లీ సీట్ థియేటర్ ఫుల్ అయ్యాక చేయలేరు సో అదే అండి మా స్వీట్ సర్వప్రైస్ ఫర్ విమెన్ అంటే విమెన్స్ డే మార్చ్ ఎయిత్ రోజు రేపు ఫెబ్ ఎయిత్ ఫిబ్రవరి ఎయిత్ సో మా రైటర్ సినిమా పద్ మా రైటర్ పద్మభూషణ్ సినిమా వరకు మాకు రేపు విమెన్స్ డే ఒక నెల రోజుల ముందే వచ్చిందని మేము నమ్ముతున్నాం అండ్ రేపు విమెన్ అందరూ వచ్చి ఈ సినిమాను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అయ్యి వాళ్ళలో ఒక పాజిటివ్ ఇన్స్పిరేషన్ వస్తుందని నేను హోప్ చేస్తున్నానండి థ్యాంక్ యూ అండ్ జస్ట్ కొన్ని ఒక్కసారి థియేటర్స్ లిస్ట్ నాకు చదవాలని ఉంది బికాజ్ ఈ వీడియోలో చెప్తే బెటర్ సో ఫాస్ట్గా చెప్పేస్తా ఆల్మోస్ట్ రేపు ఇంకొకటి ఈ కెపాసిటీ ఫిల్ చేయడానికి టోటల్ గ్రాస్ ఒక నైంటీ ల్యాక్స్ టు ఒక క్రోర్ ఉండొచ్చు రేపు కెపాసిటీ అది మేము పెడుతున్నాము లైన్ మీద బికాజ్ వీ వాంట్ ఆల్ ద విమెన్ టు వాచ్ సో ఒక్కసారి క్విక్ క్విక్ థియేటర్స్ లిస్ట్ చెప్పేస్తానండి నైజాం అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ సప్తగిరి గెలిచిన రాజధాని సెవెంటీఎంఎమ్ బోరబండ విజేత థియేటర్ నల్గొండ గోదావరి గోదావరిగని శ్రీనివాస ఖమ్మం తిరుమల థియేటర్ షాద్నగర్ పరమేశ్వరి సిద్దిపేట వెంకటేశ్వర వైజాగ్లో వైజాగ్లో శ్రీకన్య గాజువాక శ్రీకన్య అనకాపల్లి షెర్డిసాయి థియేటర్ విజయనగరం ఎస్విసి మల్టీప్లెక్స్ శ్రీకాకుళం ఎస్విసి రామలక్ష్మణ్ ఈస్ట్లో రాజమండ్రి గీతాప్సర కాకినాడ పద్మప్రియ అమలాపురం వెంకట్రామ మండపేట సప్తగిరి పెద్దాపురం లలిత జగంపేట రాజవేణి వెస్ట్లో ఏలూరులో అంబికా డీలక్స్ భీమవరంలో ఏవిజీ మల్టీప్లెక్స్ తణుకులో శ్రీ చిత్ర తాడేపల్లిగూడెంలో లక్ష్మీనారాయణ స్క్రీన్ టూ కృష్ణాలో విజయవాడలో రాజీవ్రాజ్ మచిలీపట్నంలో శ్రీకృష్ణ గుడివాడలో మిని బొమ్మారిల్లు గుంటూరులో వి ప్లాటినో ఒంగోల్లో రవి ప్రియా మాల్ తెనాల్లో శ్రీలక్ష్మి చిలకలూర్ ప్లేట్లో కేఆర్మినీ నర్సరావుపేటలో విజేత నెల్లూరులో లీలామహల్ కావలిలో వెంకటేశ్వర తిరుపతిలో రామ్స్ అనంతపూర్ గాయత్రి థియేటర్ కర్నూలులో ఆనంద్ స్క్రీన్ ఫోర్ కడపలో రమేష్ థియేటర్ వీటన్నిటిలో రేపు విమెన్ ఫ్రీగా వెళ్ళి జస్ట్ థియేటర్కి వెళ్ళి మా తరపున ఎంతో గౌరవంగా మళ్ళీ చెప్తున్నానండి ఇన్వైట్ చేస్తున్నాం వాళ్ళని థియేటర్కి దయచేసి వచ్చి ఈ సినిమాని మీరు చూడాలి మీ ఫ్యామిలీస్తో వర్కింగ్ పీపుల్ అది అయితే ఈవినింగ్ షోస్ కూడా పెట్టాం ఇంతకుముందు యాక్చువల్లీ అడిగే నన్ను ఒక మీడియా అన్నని ఇంతకుముందు ఎవరన్నా చేశారా అంటే కొంతమంది ఒకటి రెండు షోస్ చేశారు సారథి గారి సినిమాలు దాసరి గారి సినిమాలు ఏదో చెప్పారు సో ఐ హోప్ మా సినిమా కూడా అలాంటి మంచి సక్సెస్ ఇంకా విమెన్లోకి వెళ్తుంది అని ఎందుకంటే ఇది విమెన్ తప్పకుండా చూడాల్సిన సినిమా చూసిన వాళ్ళకి నేను ఎందుకు చెప్తున్నాను అర్థమవుతుంది మా ఇనిషియేటివ్ ద్వారా ఇది అందరికీ తెలుస్తుందని కోరుకుంటున్నాం అండ్ రేపే అండి సో ఈరోజే ప్రెస్ మీట్ చేస్తున్నాం సో టైం చాలా తక్కువ ఉంది సో మీడియా వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న అందరికీ కూడా నా రిక్వెస్ట్ దట్ ఇది వీలైతే ఈ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేయండి ఈ కమ్యూనికేషన్ స్ప్రెడ్ చేయండి మా గారికి కూడా రిక్వెస్ట్ ఇది కొంచెం అందరికీ తెలిసేలా చేస్తే చాలామంది ఆడవాళ్ళు చూస్తారు అండ్ చాలామంది ఫ్యామిలీస్లో ఒక మంచి డిస్కషన్స్ అవుతాయి అండ్ అది మాకు చాలా 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 ఆనందాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి